హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్ టైమ్స్లో ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేవర్ డేస్లో మోటో G31 9,500 రూపాయలకి మనకి సేల్కి వచ్చింది. సో అప్పుడు నేను ఈ ఫోన్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసుకుని ఇనీషియల్ ఇంప్రెషన్స్ని తెలియజేస్తా. ఈ సెగ్మెంట్లో ఇదే ద బెస్ట్ ఫోన్. బాక్స్ మీద దీని ఎంఆర్పి చూసుకున్నట్లయితే 14,999 రూపాయలు ఉంది. 4GB 64GB వేరియంట్, మెటీరియోడ్ గ్రే కలర్ అని తెప్పించాను. కానీ నేను దీన్ని పర్చేజ్ చేసింది 9,499 రూపాయలకి. మీరు ఒకవేళ కార్డ్ ఆఫీస్ ఫ్లిప్కార్ట్ కార్డ్ యూస్ చేస్తే 470 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. అండ్ దీని మీద వీళ్ళ చిన్న చిన్న స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 50 MP కెమెరా సిస్టమ్, 5000 mAh బ్యాటరీ, అండ్ దీంట్లో 6.4 ఇంచ్ OLED డిస్ప్లే ఉంది. ఇదే ఈ స్మార్ట్ ఫోన్కి ప్రాణం అని చెప్పుకోవాలి. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకి ఫస్ట్ మొబైల్ ఫోన్ కనబడుతుంది. నెక్స్ట్ మనకి డాక్యుమెంటేషన్ ఉంది, ఫోన్ యొక్క యూజర్ మాన్యువల్ అండ్ మాన్యువల్ గైడ్. అండ్ నెక్స్ట్ మనకు ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ కనబడుతుంది. ట్రెడిషనల్గా మోటోరోలాలో వచ్చే సిమ్ ఎజెక్టింగ్ పిన్నే మన దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ 20W అడాప్టర్ని బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 10V 2A వస్తుంది. టోటల్ 20W అవుట్పుట్తో వస్తుంది. USB ఇంటర్ఫేస్తో వస్తుంది. USB టు టైప్ సి కేబుల్ని ఒకటి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ బాక్స్లో వచ్చే ఏ కంటెంట్స్ని మిస్ చేయలేదు, అన్ని కంటెంట్స్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ దీన్ని పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా లైట్ వెయిట్ ఉంది. ఎక్కడ మీకు ఒక హెవీ ఫోన్ పట్టుకున్నట్లు అనిపించింది, ఈవెన్ వీళ్ళు 5000 mAh బ్యాటరీని యూజ్ చేసినా కానీ. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనకి ఆల్రెడీ కేస్ని అయితే వేసేస్తున్నారు. ఈ కేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఈజీగా పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. పడ్డా కానీ మీకు అంత తొందరగా ఇంపాక్ట్ అయితే ఉండదు. నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే 6.4 ఇంచ్ OLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే HDR10+కి సపోర్ట్ చేస్తుంది, Wide 1L1 సపోర్ట్తో వస్తుంది, సెంటర్ పంచువల్ కెమెరా సిస్టమ్తో వస్తుంది. లోపల 13 MP కెమెరాని ఇచ్చారు. అండ్ ఈ డిస్ప్లే 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈజీగా టైం చూసుకోవచ్చు, మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాలు అవుతుంది. అయినా కానీ ఈజీగా మనకి విజిబిలిటీ ఉంది. LCD డిస్ప్లేలో అయితే ఇంత విజిబిలిటీ ఉండేది కాదు, OLED డిస్ప్లే కాబట్టి మనకి విజిబిలిటీ ఉంది. అండ్ ఇందులో ఒక కైండ్ ఆఫ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది. మీరు ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కానీ, టైం చూసుకుందాం అనుకున్నప్పుడు, జస్ట్ మీరు ఫోన్ని కదిపినప్పుడు కానీ ఇలా మనకి టైం అయితే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. OLED డిస్ప్లే కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కాదు కానీ ఒక కొద్దిపాటు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ బటన్స్ పరంగా అడిషనల్ బటన్ ఒకటి యాడ్ చేశారు, గూగుల్ అసిస్టెంట్ బటన్. అండ్ అది కాకుండా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ పవర్ బటన్ ఒకటి ఉంది. ఈ గూగుల్ అసిస్టెంట్ బటన్ని మీరు ఒకసారి ట్యాప్ చేస్తే, ఒకసారి క్లిక్ చేస్తే వెంటనే మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. బ్యాక్ సైడ్ మనకి రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది. అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. 8 MP వైడ్ యాంగిల్ సెన్సర్ ఇస్తున్నారు. 2 MP డెప్త్ సెన్సర్తో వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ను ఉపయోగించారు. ఈ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. వేరే ప్రాసెసర్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్. మీరు గేమ్స్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేసిద్ది, కాకపోతే హెవీ గ్రాఫిక్స్లో చేయదు కానీ లో గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేసింది. అండ్ దీంట్లో హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఎట్ ఏ టైం 2 SIM కార్డ్స్ యూస్ చేసేటప్పుడు మెమరీ కార్డ్ని మీరు సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. అండ్ రబ్బర్ సీల్తో వస్తుంది సిమ్ ట్రే. అండ్ పోర్ట్స్ చూసుకున్నట్లయితే దీంట్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ని స్కిప్ చేయలేదు. టాప్లో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనబడుతుంది. అండ్ బాటంలో చూసుకున్నట్లయితే మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ కనబడుతుంది. టైప్ సి ఇంటర్ఫేస్తో వస్తుంది. అండ్ స్పీకర్ గ్రిల్స్ కనబడుతున్నాయి. ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే, ఒకే ఒక ఫీచర్, నో స్టీరియో. స్టీరియో స్పీకర్స్ నేను ప్రొవైడ్ చేయట్లేదు. సింగిల్ స్పీకర్, సింగిల్ మెయిన్ బాటమ్ స్పీకర్తో వస్తుంది. అండ్ పవర్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ నాకు ఈ కలర్స్ మీద పడ్డే పంచి కలర్స్ ఇస్తుంది. అలాగే ఫోన్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. 2 5GHz బ్యాండ్ని అండ్ 2.5GHz బ్యాండ్ని రెండింటిని డిటెక్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్స్ కూడా ఇచ్చేస్తున్నాను. తర్వాత అన్లాకింగ్ స్పీడ్స్ ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఫోన్ బూట్ అయ్యే టైంలోనే మనకి గూగుల్ యాప్స్తో సహా మనకి దీంట్లో ఇన్స్టాల్ చేయాలా వద్దా అని చెప్పని అడుగుతుంది. మీరు ఒకవేళ ఈ బాక్స్ని సెలెక్ట్ చేయకపోతే మీకు ఎటువంటి యాప్స్ కూడా బ్లూట్వేర్ అనేది మనకి ఫోన్లో ఉండదు, బ్లూట్వేర్ అనేది కనబడదు. అండ్ ఈ ఫోన్ మీకు స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది కాబట్టి ఎటువంటి బ్లూట్వేర్ అనేది మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. అండ్ ఈ ఫోన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ దీంట్లో డాల్బీ అట్మోస్కి సపోర్ట్ చేస్తుంది, మోటోరోలా ఇన్బిల్ట్ మనకి వస్తుంది. అలానే స్క్రీన్ క్యాస్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రైస్ పాయింట్లో మీరు ఒకవేళ టీవీ, స్మార్ట్ టీవీస్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏమైనా ఉంటే డైరెక్ట్గా మీరు క్యాస్టింగ్ చేసుకోవచ్చు. స్క్రీన్ రికార్డ్ చేసే వాళ్ళు ఉంటే 1080p వరకు కూడా మీరు మీ ఫోన్ని స్క్రీన్ రికార్డ్ చేసుకొని గేమ్స్ అలాంటివి రికార్డ్ చేసి మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే యూట్యూబ్లో. అండ్ డిస్ప్లే పరంగా డార్క్ థీమ్ అంటే డార్క్ మోడ్ కూడా అవైలబుల్గా ఉంది. కాకపోతే స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్తో వస్తుంది, 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్తో. అండ్ మోటోలా ఇచ్చే అన్ని గెస్టెస్ దీంట్లో సపోర్ట్ చేస్తున్నాయి. ఫింగర్స్తో టచ్ చేసి హోల్డ్ చేస్తే స్క్రీన్ షాట్ పడడం కానీ, షేక్ చేస్తే మనకి టార్చ్ రావడం, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అండ్ స్టోరేజ్ పరంగా 64GBలో 17GB ఆల్రెడీ యూజ్డ్తో వస్తుంది. ఇంకొక 47GB వరకు మనకి ఫ్రీ ఆఫ్ ది స్పేస్ వస్తుంది. అండ్ 4GBలో ఆల్మోస్ట్ 3GB వరకు మనకి ఫ్రీ ర్యామ్ అయితే వస్తుంది. సెక్యూరిటీ పరంగా జాన్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్తో వస్తుంది. కానీ మీకు దీంట్లో ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా ఉంది, అప్డేట్ చేసుకోండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ వర్షన్ అయితే ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ జాన్ ఫస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్తో అయితే వస్తుంది. లేటెస్ట్ అనే చెప్పుకోవాలి, బట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండి, ఇంకొంచెం లేటెస్ట్గా ఉంటుంది. అండ్ డిస్ప్లే
ఎక్స్ట్రాడినరీ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. పంచీ కలర్స్, ఈ 25,000 రూపాయల ప్రైస్ పాయింట్లో కూడా ఇంత మంచి డిస్ప్లే నేను చూడలేదు. ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది, ట్రూ డిస్ప్లే ఇది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఒకే ఒక కాన్ ఏంటంటే కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ నేను అబ్జర్వ్ చేశాను, అది లాస్ట్లో మళ్ళీ నేను మాట్లాడుతాను దాని గురించి. అండ్ సౌండ్ పరంగా కూడా సౌండ్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. 25,000 రూపాయల ప్రైస్ పాయింట్లో వచ్చే మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ని మీరు 9,500 రూపాయలకే పొందొచ్చు. ట్రస్ట్ మీ, మీ డిస్ప్లేని చాలా బాగా ఇష్టపడతారు. అండ్ కెమెరాస్ పరంగా మాట్లాడుకుంటే డేలైట్ కండిషన్లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఒక 15,000 రూపాయల ప్రైస్ పాయింట్లో వచ్చే ఫోన్ లాగైతే పర్ఫామ్ చేస్తుంది. గూగుల్ కెమెరా సిస్టమ్ లాగైతే మీకు అనిపించవచ్చు యూఐ, స్టాక్ కెమెరా సిస్టమ్తో వస్తుంది కాబట్టి. అండ్ వీడియో క్యాపబిలిటీ పరంగా మాట్లాడుకున్నా కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ డేలైట్లో బాగున్నాయి, లో లైట్లో కొంచెం తగ్గొచ్చు. అండ్ ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో కూడా అంత ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు, కొంచెం డీటెయిలింగ్ మిస్ అవుతుంది. అండ్ మోడ్స్ చూసుకున్నట్లయితే పోర్ట్రేట్ మోడ్, కట్అవుట్ మోడ్, స్పాట్ కలర్ మోడ్, నైట్ మోడ్, సినిమాటోగ్రఫీ, ఇలా చాలా మోడ్స్ ఉన్నాయి. అండ్ కట్అవుట్ మోడ్ తీసుకున్నట్లయితే ఏదైనా సబ్జెక్ట్ని బ్యాక్గ్రౌండ్ అంతా కట్అవుట్ చేసి ఇదే ఇస్తుంది. అండ్ స్పాట్ కలర్ మోడ్ని యూస్ చేస్తే మీకు ఏదన్నా కలర్ని స్పాట్ చేసి ఆ దాని కాంట్రాస్ట్ కానీ సాచురల్ లెవెల్స్ కానీ మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరాస్లో బ్యాక్ సైడ్ కెమెరాని యూస్ చేసి మ్యాక్సిమం 50 MP వరకు మనం షార్ట్స్ని క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి మ్యాక్సిమం 13 MP రెజల్యూషన్లో షార్ట్స్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అలానే దీంట్లో రేర్ సైడ్కి అండ్ ఫ్రంట్ సైడ్ రెండింటికి హెచ్డిఆర్ సపోర్ట్ ఉంది. అండ్ వీడియోస్లో స్టెబిలైజేషన్ తీసుకొచ్చారు, కాకపోతే ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కాదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ దీంట్లో 1080p వరకు మాత్రమే మ్యాక్సిమం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, బోత్ రేర్ సైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి. 9:16 ఆస్పెక్ట్ రేషియోలో అండ్ ఫుల్ రేషియోలో, దీంట్లో 4:3 స్క్వేర్ ఇట్లాంటి వాటిలో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోలేరు, ఓన్లీ 9:16 ఆస్పెక్ట్ రేషియోలో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలానే మైక్ ఆన్ అండ్ ఆఫ్ చేసి వీడియోస్ రికార్డ్ చేసుకునేలాగా మనకి ఇచ్చారు. అండ్ దీంట్లో గూగుల్ లెన్స్కి కానివ్వండి, కెమెరాలో ఇంటిగ్రేట్ చేస్తారు గూగుల్ లెన్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ మీకు ఎడిటింగ్ చేసుకునే టూల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. నేను మిగతా రియల్మీ కానీ ఒప్పో వివో వీటితో కంపేర్ చేసినా కానీ ఎడిటింగ్ టూల్స్ ఎక్కువ ఉన్నాయి కెమెరాస్లో. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ పరంగా అయితే చాలా క్విక్గా తీసుకుంటుంది, చాలా ఫాస్ట్ అన్లాకింగ్ ఉంది, జస్ట్ ట్యాప్ చేసినా కానీ ఈజీగా రికగ్నైజ్ చేస్తుంది. అండ్ లాస్ట్లో నేను చెప్పగలిగిన ఒకే ఒక కాన్ ఏంటంటే దీంట్లో అప్పుడప్పుడు ఫ్రేమ్స్ డ్రాప్ అయినట్లు మనకు అనిపిస్తుంది, కొంచెం లిటిల్గా ఫ్రేమ్స్ డ్రాప్ అయినట్లు నేను అబ్జర్వ్ చేస్తున్నా 10 times 2 టైమ్స్ అలా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన మోటో G31 అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. అయితే నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే 10,000 రూపాయల ప్రైస్లో కాదు, 12,000 రూపాయల లోపల కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు వచ్చినా కానీ మీకు ఒకవేళ 5G నాకు అక్కర్లేదు అనుకుంటే అన్ని రకాల కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీకు జస్టిస్ చేస్తుంది. అండ్ డిస్ప్లే, మెయిన్లీ డిస్ప్లే మీరు మల్టీమీడియా పరంగా ఎక్కువ యూస్ చేస్తాను అనుకుంటే ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకోండి. మీకు ఇది అవుట్ ఆఫ్ ది స్టాక్లో నడుస్తుంది, ప్రజెంట్ స్టాక్ అయితే లేదు. ఒకవేళ స్టాక్ వస్తే 10,000 రూపాయల లోపల ఒకవేళ పెద్దవాళ్ళకి ఫోన్ ఇవ్వాలన్నా కానీ ఈ స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా వాళ్ళకి సెట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దిస్ ఇస్ యువర్ తరుణ్ అండ్ ఫర్ షాలీస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్.